తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ మనుషులేనన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా ప్రసంగించారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టులు రావాలంటే 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకోవాలన్నారు. ఢిల్లీ గులాములతో ఎలాంటి ప్రయోజనం కలగదు, తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలమన్నారు. ఢిల్లీ పీఠంపై ఎవరు ఉండాలో గులాబీ పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పథకాలు ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ఒక్క కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలంటే రైతు బంధు లాంటి పథకం, ఏ రైతు బంధు పథకాన్నైతే ఈరోజు ఐక్యరాజ్య సమితితో పాటు భారత ప్రధానమంత్రితో పాటు ఈ రాష్ట్రాలు ఇదొక అద్భుతమైన పథకం అని చెప్పి కొనియాడుతూ ఉన్నాయో, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఆ రైతు బంధు పథకంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 314,759 మంది రైతులకు ఇప్పటి వరకు 4,000 రూపాయల చొప్పున ఎకరానికి మనం పెట్టుబడి అందిస్తూ ఉన్నాం. మొన్ననే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో ఏ బడ్జెట్ అయితే మనం ఆమోదించుకున్నామో మరి వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 4,000 రూపాయలు కాదు 5,000 రూపాయలు ఎకరానికి అందించబోతా ఉన్నామనే మాటను మళ్ళొకసారి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఏ ఆసరా పెన్షన్లతోనైతే బీడీ కార్మికురాళ్ళైనా మా అక్క చెల్లెళ్ళు కరీంనగర్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటారు. బీడీ కార్మికురాళ్ళైనా మా అక్క చెల్లెళ్ళు గతంలో ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని రకాలుగా ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చినా ఏ ప్రభుత్వము పట్టించుకోని సందర్భంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను స్వయంగా చదువుకునే రోజుల్లో దుబ్బాకలో ఒక బీడీ కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్న అనుభవంతో వారి కష్టాలు తెలుసు కాబట్టి, ఆడబిడ్డల కష్టాలు ఆడకూతురుల కష్టాలు తాను స్వయంగా చూసినవాడు కాబట్టే ఆనాడు 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు 1,000 రూపాయల చొప్పున వృత్తిని కల్పించడం జరిగింది. ఈరోజు ఒంటరి మహిళలైన అక్క చెల్లెలకు బీడీ కార్మికురాళ్లకు పెద్ద వయసులో ఉండే పేద వృద్ధులకు వితంతువులకు గీతన్నలకు నేతన్నలకు ఇంకా చాలామందికి చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి అందులో ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,33,084 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మొన్ననే మనం బడ్జెట్ ఆమోదించుకోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే రాబోయే నెల రెండు నెలల కాలంలోనే 2,016 రూపాయలు కాబోతున్నదనే మాట నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.